దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్లో వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నారు. ఊహించినట్లే ఇవాళ జరుగుతున్న ఏపీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోవటం అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేస్తోంది. ఇంకో 12 రౌండ్లు ఉండగానే 25,000 ఓట్ల ఆధిక్యంతో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి వంగ గీత మీద గెలుపు దిశగా స్వారీ చేయటం అప్పుడే ట్రెండ్గా మారుతోంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే ఈ ధోరణి కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ సంతోషం మాటల్లో చెప్పేది కాదు. మొత్తం పూర్తయ్యాక ఏపీలోనే అత్యధిక మెజార్టీ పవన్ సొంతమైనా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ 20,000 పైగా ఓట్ల మెజార్టీతో ఉన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తోంది. జనసేన అధినేత ఎలక్షన్స్ ప్రయాణం వీడియో షేర్ చేస్తూ అభిమానులు తెగ హంగామా చేస్తున్నారు. ఆయన ప్రచారంలో చేసిన వాగ్దానాలు, మాటలు మళ్లీ మళ్లీ పోస్ట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఇక ఎన్నికల వేళ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ కొత్తగా ట్రెండ్ సృష్టించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియోస్ అయితే ఎక్కడికక్కడ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ రియల్ హీరో, ఫైనల్లీ గెలిచేశారు అంటూ అప్పుడే అభిమానులు ఆయన గెలుపుని డిసైడ్ చేసేస్తున్నారు.